మార్నింగ్ వాక్ లో భాగంగా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గున కొత్తకొండ ముసిడిపుట్టు గ్రామాలలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే ఎమ్మెల్యే ఫాల్గున కిత్తుకొండ గ్రామంలో పర్యటించడంతో స్థానిక యువత గ్రామ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యంగా మంచినీటి సమస్య ఉందని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రాథమిక పాఠశాల మరమ్మతులకు గురైందని రహదారి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలియజేయగా వెంటనే ఎమ్మెల్యేతో పాటు మార్నింగ్ వాక్కి వెళ్లిన ఎంపీడీఓ పూర్ణయ్యను మండల పరిషత్ నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ముసిడిపుట్టు గ్రామం మెయిన్ రోడ్డు నీటి కాలువను సార్, మండల కేంద్రంలో ఈరోజు అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. గత పాలకులు నిర్లక్ష్యం అని చెప్పాలా, లేదనుకుంటే అధికారులు వైఫల్యం అని చెప్పాలా, దీన్ని మీరే ప్రత్యక్షంగా చూశారు. ఈ మండల కేంద్రంలో అమడదూరంలో ఉన్నటువంటి ఈరోజు కితుగండ గ్రామం అయితేనేమి, అలాగా ముషిడిపుట్టు గ్రామం అయితేనేమి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు లేకుండా బురదతో ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూశాము. దీన్ని ఏ రకంగా మీరు పరిష్కరించాలి, ఏ రకంగా మీరు అధికారులకి ఆదేశించి పరిష్కరించాలనుకుంటున్నారు? సమస్య గత ప్రభుత్వము అసమర్థత, గత ప్రభుత్వం చేతకాని పనితీరు వల్లే పెద్దపల్లి మండలం. ఎందుకంటే గతంలో 12 crores వాటర్ స్కీమ్స్ పెట్టారట, మంచి ఒక 100 వచ్చే నీరు వచ్చే కార్యక్రమం ఇప్పుడు లేదు. దీన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు తప్పిదామని చెప్తున్నారు, 100% చెప్తున్నారు. ఎందుకంటే గతంలో రైతులు మినిస్టరే లేరు, 4.5 years దాకా మినిస్టర్ గిరిజన ప్రాంతంలో మంత్రి లేరు. మంత్రి ఇచ్చారు, 6 నెలల తర్వాత మంత్రి ఇచ్చారు. ఆ మంత్రి గారి సంగతి ఏంటి, ఆ మంత్రి గారే పదవి అర్థం తెలుసుకోలేదు, మిన్ను తెలుసుకోలేదు, ఆన్ టైం అయిపోయింది. నేను చెప్పదలుచుకోనంటే 100% ఇది గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన తప్పిదము. గిరిజన వ్యతిరేకి, గిరిజన అంటే ఇష్టని వ్యక్తి ఎవరు అంటే ప్రపంచంలో ఒక చంద్రబాబు గారు ఉండడానికి మాత్రమే. ఎందుకంటే ఒకనొక టైం చెప్పారు గిరిజనగా పుడతారని ఆయన అన్నారు. అదేవిధంగా వారి కేబినెట్ ఉన్న మంత్రి ఒకరు, గిరిజనులు శుచి శుభ్రంగా ఉండరు, నీటిగా ఉండరు కాబట్టి వారికి రోగాలు వస్తుందని చెప్పేసి ఒక మంత్రి అంటారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల్ని సొంత కన్న బిడ్డల్లాగా, ఫ్యామిలీలాగా ప్రేమత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటున్నారు. దానికి ఉదాహరణే పాడిలో మెడికల్ కళాశాల, అరకువేలిలో ట్రైబల్ యూనివర్సిటీ, అరకువేలిలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, దాంతోపాటు నవరత్నాలతో పాటు ఇంజనీరింగ్ వర్క్స్ సుమారుగా 479 crores ఈ యొక్క సంవత్సరంలో అభివృద్ధి జరుగుతుందంటే ఇది చంద్రబాబు నాయుడుకును లేదా జగన్మోహన్ రెడ్డి గారికి నాకకి నాకులో కొంత తేడా ఉంది ఇక్కడ. సార్, మన మండలంలో అభివృద్ధి పట్ల మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇప్పుడు మీరు ఎస్టీ కమిషన్ మెంబర్గా నిధులు ఎంత తీసుకొచ్చారు, ఏమేమి డెవలప్ చేస్తున్నారు, దేనికి వినియోగిస్తున్నారు? ప్రస్తుతము 6 మండలాలు కూడా నా మండలాలే. అందులో పెద్దపల్లి సొంత మండలం, నేటి మండలం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం ఇప్పుడు దాకా లాస్ట్ జూన్ నుంచి ఈ జూన్ వరకు 79 crores అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా బ్రిటిష్ కాలంలో నుంచి రోడ్లో చూడుపల్లి మీద నుంచి అక్కడ గడుగుపల్లి వరకు ఆల్రెడీ రోడ్డు తార రోడ్డు వేసి ఎప్పుడు లేదు. మీకు అందరికీ తెలుసు, మాకంటే మీకే బాగా తెలుసు. గూడకోట ఏరియాలో ఎమ్మెల్యేగా చేశారు, వైస్ చైర్మన్ చేశారు, అక్కడ కనీసం అక్కడ రోడ్డు లేని పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో వయా ముంచింపు రోడ్డు తార రోడ్డు వేసాము, వయా బంగారుపేట తార రోడ్డు వేసాము, ఎప్పుడు వనభంగి తార రోడ్డు వేస్తున్నాం, తార రోడ్డు వేసాము, గంపరైద తార రోడ్డు వేసాము. మరో ప్రశ్న సార్, ఇప్పుడు మన గిరిజనులకు గుండెకాయ వంటిది జియో నెంబర్ 3, అది కేంద్ర ప్రభుత్వం కమిషనర్లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రభుత్వం పత్రిక ప్రకటన ద్వారా గౌరవనీయులు పుష్ప శ్రీనివారికి ప్రకటన ఇచ్చారు. దానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? 100% గిరిజన ప్రాంతంలో జియో నెంబర్ 3 100% జియో నెంబర్ 3 ఉండవలసిందే.
గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలకు అనుగుణంగా జీవో నంబర్ 3 గతంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టబద్ధ తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే మా ప్రభుత్వం ప్రముఖ లాయర్స్తో ప్రముఖ సంఘ సేవకులతో ప్రముఖ గిరిజన సంఘాలతో చర్చించి ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో పెట్టి ఆడి పెట్టాము. దీన్ని ఆల్రెడీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సుప్రీం కోర్టు మళ్ళీ దీన్ని రివ్యూ పిటిషన్ని స్వీకరించింది. ఆల్రెడీ డిస్కషన్ చేస్తుంది. జీవో నెంబర్ 3 పై ఇటుపై మేము ఒకటే స్టాండ్, గిరిజన ప్రాంతంలో గిరిజనులే ఉద్యోగం చేయాలనేసి మా యొక్క పూర్తి స్టాండ్ అది. సార్, నాడు నేడు 15 మండలంలో 59 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 31కల్లా పూర్తి కావాలని ప్రభుత్వ ఆదేశాలు. కానీ ఇక్కడున్న 36 పాఠశాలల్లో ఏ పాఠశాల కూడా సక్రమంగా పనులు జరగట్లేదు. నాణ్యమైనటువంటి ఇసుక కూడా వాడట్లేదు. మరి ఉదాహరణ మన పక్కనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది, ఎక్కడ వేసిన ఇటుకలు అక్కడే ఉన్నాయి, పనులు త్వరగా జరగట్లేదు. దానికి అధికారుల పర్యవేక్షణ లోపమని విలేకరుల ప్రశ్న. దానికి మీరు ఏమంటారు? అదేమీ లేదు. ఇప్పుడు ఏమీ జరుగుతుందంటే మనకు మీకు అందరూ తెలిసిందే, కోవిడ్ నిబంధనల ప్రకారం అధికారులు కానీ లేదా సంబంధిత కాంట్రాక్ట్ చేసే వర్కర్స్ కానీ రావట్లేదు. అదేవిధంగా ఇసుక మీరు చెప్పారు, ఇసుక సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇసుక బయట ఇసుక వాడాలని చెప్పేసి నిబంధన ఉంది. లోకల్ ఇసుక వాడితే తప్పకుండా వాళ్ళకి బిల్లు చెల్లదు, బిల్లులు రాదు. ఇది గవర్నమెంట్ దాని స్కీమ్లోనే పెట్టింది. ఏదేమైనా సరే 100% అనుకున్న టయానికి పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు మొన్న వచ్చి కూడా ఆదేశం చేశారు. నాణ్యత పాటించాలి. నాణ్యత లేకుంటే ఎటువంటి తరతమ్యం లేకుండా తప్పకుండా జరుగుతుంది. సార్, మన పెదబైల్లో 5 ఏళ్ల క్రితం రెంటల్ హౌసింగ్ కోల్ని ఉంది. ప్రస్తుతం అది కండోమిడ్ ప్రమాద స్థితి. పెదబైలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పాడేరు నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ క్వార్టర్లు నూతనంగా మంజూరు చేయించడం మరమ్మతు చేయించడం కానీ చర్యలు తీసుకుంటున్నారా? ఆల్రెడీ నేను వీఓతో డిస్కస్ చేయడం జరిగింది. అది కండోమిడ్ స్టేజ్ ఉంది అని తెలుసుకున్నారా? కొంతమంది అనాజీగా ఆక్ చేసుకున్నారు. మీరే చెప్తున్నారు డేంజర్ ఉందని చెప్పేసి. మరి మన వాళ్ళే ఆనంద ఆక్యుపై చేస్తున్నారు. సో వెకేట్ చేస్తే అన్ని అబాలిష్ చేసేసి డిస్పోజల్ చేసేసి కొత్తగా కోర్టు కట్టడం ఏర్పాటు చేస్తాం. ఓకే. ఇంకోటి సార్, మీ వల్ల రాష్ట్రంలో గల గిరిజన గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు 1650 మంది గిరిజన గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు రోడ్డు మీద ఉన్నారు. కొంతమంది చెప్పులు అమ్ముకోవడం, టీ అమ్ముకోవడం, ఉపాధి పనులకు వెళ్ళడం జరుగుతుంది. వారు త్వరగా విధుల్లో చేరడానికి మీరు తీసుకునే చర్యలు ప్రభుత్వం తరఫున? నా బాధ్యత గిరిజన ప్రాంతంలో గిరిజన గురుకులంలో మా ఉపాధ్యాయులు ఉండాలి. మీరు ఇందాక చెప్పే జీవో నెంబర్ 3 ప్రకారము అదేవిధంగా కష్టపడి పనిచేస్తున్నారు. ఎన్నో రోజులు పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క సమస్య నా సమస్యగా భావించి నేను ప్రభుత్వం తీసుకెళ్ళాను. సమస్య అంటే పరిష్కారమైంది. చాలా ఆనందంగా ఉంది. రేపు పొద్దున వారి విధులు చక్కగా నిర్వహించడానికి వారు ఫ్యామిలీస్తోనూ వారికున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం కూడా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో వాళ్ళు పర్మిట్ చేయడం కూడా మేము సహకారం అందిస్తామని తెలుసుకుంటాం. అంటే వారు కోరుకున్నది ఒకటే, దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేనిది విద్యా సంస్థల్లో అవుట్ సోర్సింగ్ అని పెట్టడం అనేది చట్టవిరుద్ధమైన నేరం. గిరిజన గురుకులం ఏం చేస్తుందంటే మొదట్లో గెస్ట్ పార్ట్ టైం అవుట్ సోర్సింగ్, ఇప్పుడు పేరు పెట్టారు. గురుకులం బైలాస్ నిబంధనల ప్రకారంగా 10 ఏళ్ళు లోపల సర్వీస్ చేసిన వాళ్ళకి సిఆర్టీ చేసి అతను రిగ్లార్ చేయాలని గౌరవనీయులు రాజశేఖర రెడ్డి దృష్టి తీసుకెళ్తే వాళ్ళందరూ రిగ్లార్ చేశారు. ట్రైబల్ అనేసరికి గురుకులంలో కుల వ్యవస్థ విపరీతంగా ఉంది. ట్రైబల్ పనులు వాళ్ళు ఎవరు చేయట్లేదు. గురుకులం మనది, దాని మీద మీరేమంటారు? ఇది రాష్ట్ర సమస్య. ఇది దీన్ని మేము మా ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో మా ట్రైబల్ ఎమ్మెల్యేతో కొంచెం చర్చించి తీర్మానం చేసి ప్రభుత్వం నివేదిస్తాము. ఈ సమస్య పరిష్కరించినట్టు ఈ నెల 22న బీఓజీ మీటింగ్ ఉంది గురుకులంలో, మీరు కూడా పాల్గొంటున్నారా? ప్రస్తుతం అయితే మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఇంటిమేషన్ వస్తే తప్పకుండా పాల్గొంటాం. థ్యాంక్ యూ.